నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఎంత దూరం, ఎంతెంత దూరం, ఇంకా దూరం, చాలా చాలా దూరం. ఎప్పుడో చిన్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే ఆట గుర్తుంది కదా. ప్రస్తుతం అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పరిస్థితి కూడా అలానే తయారైంది. ఈ రహదారి ఏ ముహూర్తాన పునాది పడిందో తెలియదు, కానీ ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. ప్రతిపాదన నాటి నుంచి నేటి వరకు అమరావతి రాజధాని మార్గంలో ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు. ఇంతకీ బహుదూరంగా ఉన్న అమరావతి రహదారి ఎంతవరకు వచ్చింది? పాత ప్రతిపాదనలు ఏంటి? ప్రస్తుత ప్రభుత్వ ప్రతిపాదనలు ఏంటి? ఇదే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. ఒక్క రహదారి మూడేళ్ల సమయం పట్టిన పని పూర్తి కాలేదు. గత ప్రభుత్వంలో పునాది పడినా ఇంకా పూర్తి కాలేదు. ఏడాదికో మార్పుతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంతకీ గత ప్రభుత్వం చేసిన ప్లాన్ ఏంటి? అప్పట్లో ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎంత బడ్జెట్ కేటాయించారు? ప్రస్తుతం ఈ రహదారి పరిస్థితి ఏంటి? రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు కావస్తుంది, కానీ రాజధాని ప్రాంతానికి మనకంటూ ఒక రహదారి కూడా లేదు. ఇదే రాయలసీమ వాసుల ఆవేదన. ఈ ఆవేదనకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం అమరావతి ఎక్స్ప్రెస్ హైవేని ప్రతిపాదించింది, కానీ దాన్ని 125 లక్షల అడ్డంకులు. వాటిని దాటుకునేలోపే గత పాలకులు ఇంటిదారి పట్టారు. మరీ వచ్చిన కొత్త పాలకులు ఏం చేస్తున్నారు? అసలు అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మించే దశలో ఉన్నారా? కనీసం అది ప్రతిపాదన దశలోనైనా దాటుకుంటుందో లేదో ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానికి వచ్చినన్ని కష్టాలు మరెక్కడా వచ్చి ఉండవు. గతంలో ఏపీ ప్రజలు రాజధాని వెళ్లాలంటే ఏ ప్రాంతం నుంచైనా సరే రాత్రి ఓల్వా బస్ ఎక్కితే తెల్లవారకు ముందే రాజధానిలో దించేది. కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని విషయంలో గందరగోళం. ఆ మార్గంలో వెళ్లాలంటే ఇంకా గందరగోళమే కాదు, అంతేకాదు కొన్ని జిల్లాల ప్రజలు రాజధానికి వెళ్లాలంటే అమ్మో అనే పరిస్థితి ఉంది. ఎందుకీ పరిస్థితి అంటే, గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అంటే దాదాపు గుంటూరుకు వెళ్లాలన్నమాట. అయితే ఈ ప్రాంతానికి వెళ్లడానికి చాలా జిల్లాలకు నేరుగా యాక్సెస్ లేదు. ఎందుకంటే రోడ్డు మార్గం గుంటూరు వరకు నేరుగా లేకపోవడం. అమరావతి ఎక్స్ప్రెస్ హైవే సుమారు 20,000 కోట్లతో దేశంలోనే ఒక తలమానికంగా ఉండేలా రహదారి నిర్మించాలని భావించింది. అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు, గ్రాంట్లు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. పోనీ ప్రస్తుతం ప్రభుత్వమైనా వేసిందా అంటే 2.5 ఏళ్లుగా అదే పరిస్థితి. పైగా గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు ఎన్నో మార్పులు చేసింది. అసలు ఆ ప్రాజెక్టు రూపురేఖలే మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ను విభజించి ఇప్పటికి దాదాపు 7.5 సంవత్సరం కాలమైంది. మరి విభజించబడినటువంటి నవ్యాంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి ఇవాళ అమరావతికి అనంతపురం నుంచి పోవాలంటే దాదాపు 700 కిలోమీటర్లు, దాదాపు 16-18 గంటల ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు ముఖ్యమంత్రి గారు రాయలసీమని అభివృద్ధి పరచడంలో భాగంగా మరి అనంతపురం నుంచి అమరావతి వరకు అని ఎక్స్ప్రెస్ వే రోడ్డుని ప్రతిపాదించడం జరిగింది. ఆ అనంతపురం ప్రతిపాదించబడినటువంటి ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు అనంతపురము, కర్నూలు మీదుగా మరి ఇవాళ రాయలసీమ ప్రాంతం చుట్టూ పోయేది. కానీ ఈరోజు మరి ఇవాళ దానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా చేశారు, దానికి సంబంధించిన 3D నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు, దానికి సంబంధించినటువంటి 555D మరి NH అనే ఒక నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాన్ని కనుమరుగు చేయడం జరిగింది. ఇవాళ అనంతపురం నుంచి అమరావతికి పోవాలంటే మరి నరకయాతన, దాదాపు రోడ్లు సక్రమంగా లేవు. మరి ఇక్కడి నుంచి ఒకే ఒక రైలు ఉంది, ప్రశాంత్ ఎక్స్ప్రెస్. ఆ రైల్లో ఇవాళ కిక్కిరిసి ఉంటుంది, సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా దాంట్లో ప్రయాణించే పరిస్థితి లేదు. ఇవాళ బస్సు మార్గంలో పోదామంటే మరి చాలా చుట్టుకొని పోవాలా, దాదాపు 18-19 గంటలు ప్రయాణం జరుగుతూ ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ప్రభుత్వం ఈ యొక్క గ్రీన్ ఎక్స్ప్రెస్ రోడ్డు కేటాయించడం జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ యొక్క ప్రతిపాదన పక్కన పెట్టడం జరిగింది. మరి ఆయన ప్రతిపాదన పక్కన పెట్టడమే కాకోకుండా మరి ఇవాళ నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉండి రాయలసీమను అభివృద్ధి పరచాలా, లేదంటే రాయలసీమ నుంచి ఇవాళ అమరావతికి రోడ్డు ఉండాలన్న దాన్ని తీసేసి బెంగళూరు నుంచి ఇవాళ కడప పులివెందుల తన సొంత మరి ఇవాళ ఎస్టేట్ నుంచి కూడా రోడ్డు పోవడానికి ప్రతిపాదన తయారు చేసుకుంటా ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దానికి ఆల్రెడీగా భూమిని సర్వే చేశారు, దానికి 200,000 రూపాయలు ఖర్చు పెట్టారు, దానికి మొత్తం అంతా కూడా రైతులు నొప్పించారు, రైతుల అకౌంట్లు కూడా తీసుకున్నారు, రైతులకు డబ్బులు పడతాయని చెప్పారు. ఇంతవరకు ముందుకు పోయినటువంటి రోడ్డుని క్యాన్సిల్ చేసి మరి ఇప్పుడు ఏదో ఆగమేఘాల మీద ఏదో ఆయన చేస్తే అది ఎప్పుడు చేస్తాడో అర్థం కానటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా అనంతపురం, రాయలసీమ జిల్లాలకు అన్యాయం చేసినట్లే జగన్మోహన్ రెడ్డి ఎక్కుతాడు. అందుకోసమే తక్షణమే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే గతంలో కేటాయించినటువంటి అనంతపురం అమరావతి రోడ్డునే ఆయన యొక్క ప్రతిపాదన ఆయన ముందుకు తీసుకుపోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టులో అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ఒకటి. అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్కడా మలుపులేని
5.983 ఆరు లైన్ల ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 1,518.75 హెక్టార్ల అటవీ భూమి ఉంది. పరిస్థితులను బట్టి సేకరణ లేక సమీకరణ ద్వారా ఈ భూమిని సమకూర్చాలని నిర్ణయించారు. ఇంత దూరం రోడ్డు మలుపు లేకుండా కొనసాగించడానికి అవసరమైన చోట సురంగ మార్గాలు, వంతెనలు నిర్మిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేసింది గత ప్రభుత్వం. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో 29,912 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తారు. మలుపులేని ఈ రోడ్డుకు కలుపుతూ కడప, కర్నూలు నుంచి మరో 2 రోడ్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రోడ్డు నిర్మాణానికి 27,635 కోట్లు, భూసేకరణకు 2,000 కోట్లు, పర్యావరణానికి 276.35 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రోడ్డుకు కావలసిన భూమిని సమకూరిస్తే ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను కేంద్రం అప్పట్లో ఆదేశించింది. అప్పట్లో ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్టే కనిపించింది. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా ఉన్న భూసేకరణపై అప్పటి సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సేకరణ లేక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సమకూర్చే బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అంతేకాకుండా ఈ రోడ్డుకు సంబంధించిన సర్వే పూర్తి చేసి కావలసిన భూమిలో ప్రభుత్వం, ప్రైవేటు భూమి వివరాలు అన్నింటినీ సేకరించారు. ప్రకాశం జిల్లాలో అత్యధిక పొడవు 223.950 కిలోమీటర్లు ఉంటుంది. అందువల్ల ఈ జిల్లాలో అత్యధికంగా 3,351 హెక్టార్ల సేకరించాలని నిర్ణయించారు. అనంతపురం నుంచి అమరావతికి మరి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులైన పరిస్థితి. ఎందుకంటే మరి రాజధానికి పోవాలనే ఉద్దేశంతో మరి అనంతపురం నుంచి అమరావతికి మరి రోడ్డు నిర్మించాలని చెప్పేసి మరి అప్పట్లో ప్రభుత్వం ప్రకటన చేసింది. మరి అంతా కూడా సంతోషించారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి విజయవాడ పోవాలంటే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ మరి ఎక్కడ ఇక్కడి నుంచి మరి అనంతపురం నుంచి తాడిపత్రి వరకు, తాడిపత్రి నుంచి నంద్యాల, నంద్యాల నుంచి ఇట్లా పోవాలంటే కూడా అరణ్యంలో పోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది. అక్కడ కూడా ఎక్కడ కూడా మరి సరైనటువంటి రోడ్లు లేవు. వాటిలో మరి ఇప్పుడు ప్రయాణించేయడం వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి రైలు ప్రయాణం కూడా అంత సౌలభ్యంగా లేదు. ఉన్నటువంటి ఒకే ఒక రైల్లో ప్రయాణించాలంటే మరి ఇప్పటికే మరి ఇక్కడ ఉన్నటువంటి అనంతపురం వాళ్ళంతా కూడా విద్యాసంస్థల నుండి కూడా రాజధానిలో విజయవాడలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలన్నా, వైద్యం కోసం వెళ్ళాలన్నా, మరి అనంతపురం నుంచి వెళ్ళాలంటే కనీసం 12-13 గంటలు మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అమరావతి రోడ్డు వచ్చిందని చెప్పేసి అందరూ కూడా సంతోషించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోడ్డును తీసేసి ఎక్కడో మరి అక్కడ బెంగళూరు నుంచి మరి కదిరి పులివెందుల మీదుగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మరి గతంలో ఏదైతే ప్రకటించారో, ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్డు అని ప్రకటించారో, మరి అన్ని లైన్లు 6 లైన్లు వేస్తామన్నారో, అదే రోడ్డును ఇప్పుడు కూడా క్రమబద్ధీకరించాలా? ఆ వైపునే మరి అనంతపురం నుంచి అమరావతికి పోవడానికి మరి ఆస్కారం ఉంటుంది. ప్రయాణికులకు కూడా సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దానిగుణంగానే మరి అమరావతికి అనంతపురం నుంచి అదే గతంలో ప్రకటించినటువంటి అమరావతి గ్రీన్ఫీల్డ్ రోడ్డుని వేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక అనంతపురం జిల్లాలో 68.650 కిలోమీటర్ల రోడ్డుకు 1,268 హెక్టార్ల భూమి, కర్నూలు జిల్లాలో 160.600 కిలోమీటర్ల రోడ్డుకు 2,281 హెక్టార్లు, కడప జిల్లాలో 62.200 కిలోమీటర్ల రోడ్డుకు 824.25 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 80.430 కిలోమీటర్ల రోడ్డుకు 1,600 హెక్టార్ల భూమి సేకరించాలని నిర్ణయించారు. ఇందులో చాలా వరకు సేకరణ వరకు వెళ్లింది. 5 జిల్లాల్లో నిర్మించే ఈ రోడ్డుని పూర్తి స్థాయి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా అభివృద్ధి చేస్తారు. ఈ రోడ్డుపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే విధంగా ప్లాన్ రూపొందించారు. మొత్తం 6 నెలల్లో భూసేకరణ చేసి 2 నెలల్లో రోడ్డు పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు ఐడియా బాగుంది కానీ రియాలిటీలో చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా అడ్డంకి భూసేకరణ. చాలా భాగం అటవీ ప్రాంతంలో సేకరించాల్సి రావడం, దీనికి విలువైన భూములు ఉన్న చోట రహదారి ఉండడంతో భూసేకరణకు అడుగడుగున అడ్డంకులు పడ్డాయి. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. ఇంతలో ఎన్నికల హడావిడి రావడంతో గత ప్రభుత్వం అసంపూర్ణంగా మారింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి ఎక్స్ప్రెస్ హైవేకు ప్రస్తుత ప్రభుత్వంలో అయినా గ్రహణం వీడుతుందా?
అంటే కొంతవరకు పాజిటివ్ సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టలేదు, కానీ భారీ మార్పులు చేసింది. 6 లైన్ల రహదారిని కాస్త 4 లైన్లకు మార్చింది. ప్రాజెక్టుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిన నేపథ్యంలో చాలా మార్పులతో సరికొత్త ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఇంతకీ తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన ఏంటి? అది ఎంతవరకు సాధ్యం? ఆ పనులు ఎంతవరకు వచ్చాయి? అమరావతి ఎక్స్ప్రెస్ హైవే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్న ముఖ్యమైన వాటిలో ఇది కూడా ఒకటి. మలుపులేని రహదారిగా నిర్మించాలని ఇందుకు భారీ ప్రతిపాదనలనే సిద్ధం చేసింది. కానీ అటవీ ప్రాంతంలో భూసేకరణ ప్రధాన అడ్డంకి అయితే ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తి చేసే ఆలోచనే చేయలేదు. సరే కదా, మొత్తం ప్రతిపాదనలే మార్చేసింది. రోడ్ల నిర్మాణం కంటే ఉన్న వాటిని విస్తరిస్తే సరిపోతుందని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు ప్రస్తుత ప్రభుత్వం వద్ద ఉన్న రూట్ మ్యాప్ ఏంటి? అది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందో ఇప్పుడు చూద్దాం. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ హైవేపై కొత్త రంగులు అద్దింది ప్రస్తుత ప్రభుత్వం. గత ప్రభుత్వం చేపట్టిన దాంట్లో భూసేకరణకు 50% నిధులు కేటాయించేదానికంటే పాత రహదారుల పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తూ అనంతపురం నుంచి గుంటూరు వరకు 4 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది. 417.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని 9,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని భారత జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. సీఎం జగన్ ప్రతిపాదనల మేరకు NH5-44D నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్ప్రెస్ హైవే కోసం NHAI గతంలో ప్రతిపాదించింది. అటవీ భూములను సేకరించి అంతకు రెట్టింపు భూములను అటవీ శాఖకు రాష్ట ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు. అందుకే ఈ ప్రత్యామ్నాయ మార్గమని అంటోంది. అమరావతి హైవే ఎక్స్ప్రెస్ రోడ్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడ నుంచి అమరావతికి పోవడానికి కనీసం 400-450 కిలోమీటర్లు రోడ్డు తగ్గించి రోడ్డునంతా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆ రోజు గత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే ఆ రోజు మొత్తం ఏదైతే హైవే పోతూ ఉందో ఆ గ్రామాలన్నీ కూడా రైతులు, అదేవిధంగా అన్ని ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గ్రామాల్లో రైతులు కూడా చాలా సంతోషించారు. హైవే పోతూ ఉందంటే మా భూములకు కూడా ఇలవులు వస్తాయి, అన్నీ కూడా బాగుంటుందని చెప్పి రైతులు ప్రజలంతా కూడా దాన్నంతా కూడా ఆహ్వానించారు రోడ్డుని. అయితే ఈరోజు అక్కడ చాలామంది అక్కడంతా కూడా అక్కడ భూములు కొని అక్కడంతా కూడా వ్యాపారస్తులంతా కూడా భూములు కొని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి అక్కడంతా కూడా భూములు కొన్నారు. ఆ వ్యాపారస్తులంతా కూడా ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు 400,000 రూపాయలు వెచ్చించి ఇక్కడ భూములు కొంటే ఈరోజు ఆ భూములన్నీ కూడా ఈరోజు ఎనిక్కిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఏమంటే హైవే లేదు, అక్కడ హైవే పోయే పరిస్థితి లేదని చెప్పి అంతా కూడా ప్రజలంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎవరైతే వ్యాపారం చేసి అక్కడంతా కూడా భూములు కొన్నారో వాళ్ళు కూడా చాలా హీనస్థితికి దిగజారినారు. ఈరోజు ఎంతైతే 500,000 వెచ్చించి కొన్నారో ఈరోజు తక్కువ రేట్లకి అడిగే పరిస్థితి ఉంది. ఈరోజు రైతులు పూర్తిగా ఆనందపడినారు ఆ రోజు, ఈరోజు పూర్తిగా బాధపడతా ఉన్నారు. హైవే మొత్తం ఇక్కడే పోవాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుతా ఉన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మటుకు హైవేని ఆయన ఏదైతే పులిందల ఏరియా నుంచి దాదాపుగా 5 బెంగళూరు నుంచి పులిందల నుంచి కడప జిల్లా నుంచి అట్లా పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎంత మటుకు కూడా సమయం కాదు. ఏమాత్రం కూడా ఇంత పెద్ద ఎత్తున అన్నీ కూడా సర్వే చేసి రోడ్డునంతా కూడా మ్యాప్ చేసి మొత్తం పోల్లన్నీ బూర్చి మొత్తం అంతా కూడా ఒక పిక్ చేసిన తర్వాత ఈ హైవేను మాత్రం చాలా దుర్మార్గమైన పరిస్థితి. ప్రస్తుత ప్రభుత్వం డిజైన్ చేసిన రహదారిని ఒక్కసారి పరిశీలిస్తే అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా నిర్వహిస్తోంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం, గుంటూరు మధ్య 4 లైన్ల రహదారి నిర్మించాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. అనంతపురం నుంచి గుంటూరు వరకు 417.91 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి 544D నిర్మాణానికి ఆమోదించింది. మొత్తం ఈ ప్రాజెక్టును 4 ప్యాకేజీల కింద నిర్మాణం చేయాలని భావించింది. అనంతపురం నుంచి బొగ్గ వరకు 69 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారి నిర్మిస్తారు. ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రి వరకు 4 లైన్ల రహదారి ఉంది. తాడిపత్రి నుంచి బొగ్గ వరకు 4 లైన్ల రహదారి నిర్మాణం చేస్తే చాలు. ఇప్పటికే అందుకు సంబంధించి భూసేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.
2130 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు కూడా పిలిచే అవకాశం ఉంది. ఇక బుగ్గ నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు 4 లైన్ల రహదారి నిర్మిస్తారు. అంటే దాదాపు 154.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని 4,550 కోట్లతో నిర్మిస్తారు. ఇప్పుడు మేము నిజంగా ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి అమరావతికి పోవాలంటే నరక యాతన అనుభవించారు. మాకు రైళ్ల సౌకర్యం కూడా లేదు, బస్సుల్లో పోతే నిజంగా ఎప్పుడు చేరుకుంటామో తెలీదు. అందుకని మాకు ఏదైనా ఇబ్బంది వచ్చి మేము నిజంగా రాజధానికి చేరుకునే పరిస్థితులు పూర్తిగా లేవు. మాకు ఎందుకంటే పోయి వచ్చిన రావడానికి కూడా మాకంత ఏమీ సదుపాయాలు లేవు. ఇప్పుడు నిజంగా ఇక్కడ ఈ అమరావతి రోడ్డే కానీ ఏర్పాటు చేస్తే మాకు నిజంగా 417 కిలోమీటర్లతో మేము రాజధానికి చేరుకుంటాము. ఎందుకంటే చివరిలో ఉన్నటువంటి రాప్తాన్ నియోజకవర్గం నుంచి కూడా మేము 415 కిలోమీటర్లు మాత్రమే అవుతుంది ముందు ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం. మరి ఇప్పుడున్న ప్లాన్ ప్రకారము మరి మీరు ఈ భూములు ఈ రైతులకి అన్నింటినీ నట్టేట ముంచిన వాళ్ళు మాత్రమే అవుతారు. అందుకోసం పాత ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ హైవేనే నిర్ణయించాలని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే డిపిఆర్ కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు 112 కిలోమీటర్ల మేర ఈ రహదారి కోసం 845 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కిలోమీటర్ల మేర 4 లైన్ల రహదారి నిర్మించాలని భావిస్తున్నారు. అందుకోసం 1475 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం పడింది. దీనికి డిపిఆర్ను కూడా డిజైన్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ రహదారి పూర్తయితే ఏంటి లాభం అంటే అనంతపురం నుంచి గుంటూరు వరకు 4 లైన్ల రహదారి నిర్మాణంతో రాయలసీమతో అమరావతికి కనెక్టివిటీ పెరుగుతుంది. తక్కువ వ్యయ ప్రయాసాలతో మెరుగైన ప్రయాణం వీలు పడుతుంది. ఒక విధంగా రాయలసీమలో చాలా మార్పు కనిపించే అవకాశం ఉంది. రహదారుల వెంట పలు రకాల పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ రకంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక అభివృద్ధిలో రాయలసీమకు కూడా తగిన భాగస్వామ్యం ఉంటుంది. అంతేకాకుండా దీని ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు అనుసంధానం ఏర్పడుతుంది. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. ఇది అనంతపురం జిల్లా వాసులు చెప్పే మాటలు. ఏకంగా 16 గంటలు జర్నీ చేయాల్సి వస్తుంది. కానీ 6 గంటల జర్నీతో రాజధాని చూపిస్తామన్న ప్రభుత్వం పోయింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనంతపురం నుంచి గుంటూరు వరకు 4 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. మరి అమరావతి ఎక్స్ప్రెస్ హైవే పోయినా కనీసం దీనికైనా అడుగులు ఎప్పుడు పడతాయో, ఎప్పటిలోగా పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. అప్పటి వరకు సీమవాసులకు రాజధాని వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇది మలుపులు తిరుగుతూ దాదాపు 5-6 ఏళ్లు వడివడిగా అడుగులు ముందుకేస్తున్న అమరావతి హైవే కథ. గత ప్రభుత్వం సుమారు 30,000 కోట్లతో ప్రాజెక్టు చేపడితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 9,000 కోట్లకు కుదించింది. 6 లైన్ల స్థానంలో ఉన్న రోడ్లను 4 లైన్లకు విస్తరించాలని చూస్తుంది. ఏదైతేనే ఎంత త్వరగా ఈ రోడ్డు మార్గం పూర్తయితే అంత త్వరగా రాయలసీమ ప్రజలకు విముక్తి కలిగించిన వారు అవుతారు. ఇది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్. మరి రేపటి గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి ఫాచింగ్ ఆ న్యూస్.